రైతాంగానికి అన్ని అవసరాలు తీరుస్తూ రాష్ట ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ జిల్లాలో 1,34,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పంట చేతికి వచ్చినప్పుడు రైతులు దళారుల బారిన పడకుండా అన్ని రకాల పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోడౌన్లను విస్తరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కంఠనాథరెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీరామయ్య, ఈఈ సురేంద్ర, డిఈ ఆనందరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జట్లకొండూరు గ్రామంలో గతంలో ఉన్నటువంటి 10,000 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్కి అదనంగా మరొక 10,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్ని నూతనంగా నిర్మించి దాన్ని ప్రారంభించడం జరిగింది. అదృష్టం శాసనసభ్యుడిగా దీనికి శంకుస్థాపన చేసి అదే శాఖకు సంబంధించి మంత్రిగా ఈరోజు ప్రారంభోత్సవం చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోడముల నిర్మాణంలో అన్ని రకాలైనటువంటి ఉత్పత్తుల్ని స్టోర్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడంతో పాటు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం జయం, రైతాంగానికి అవసరాలకు ఉపయోగపడేటువంటి విధంగా రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులని నిల్వ ఉంచుకొని అధిక ధర పొందేందుకు వీలుగా ఈరోజు ఈ గోడముల నిర్మాణం అనేటువంటిది చాలా వరకు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే 20,000 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి గోడముల్ని నిర్మించగలిగాం. ఈ జిల్లాలో 134,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఆధీనంలో ఉన్నటువంటి గోడౌన్లు ఉన్నాయి. అయితే రైతులకు సంబంధించినటువంటి ఉదాహరణకి వరి పంట లాంటిది వచ్చినప్పుడు దళారులు రంగప్రవేశం చేయడం, రైతుల దగ్గర అతి తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి సాంప్రదాయం ఒకటి నడుస్తుంది. దాని నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు విరివిగా గోడౌన్లు నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా ఈరోజు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో గోడౌన్లని విస్తరిస్తున్నాం. అధికంగా ఈరోజు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోడౌన్లు నిర్మిస్తున్నాం. దాని ద్వారా 20% సబ్సిడీతో ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఇవి ప్రాధాన్యత క్రమంలో ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు వాటిని నిల్వ ఉంచుకున్న తర్వాత వాటికి సంబంధించి సంబంధిత బ్యాంకులు ఏదైతే ఉంటాయో ఆ బ్యాంకులు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను బట్టి, వాటి విలువను బట్టి వాళ్ళకి లోన్ కూడా మంజూరు చేస్తారు. కాబట్టి రైతాంగ అవసరాలు తీరుతాయి. రైతాంగ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు వాటిని అమ్ముకుని లాభపడేటువంటి అవకాశం వెసులుబాటు రైతాంగానికి కలగించాలనేటువంటిదే ప్రధానమైనటువంటి నిర్ణయం. దానితోపాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గోడౌన్లతో పాటు ఈరోజు మల్టీపర్పస్ గోడౌన్స్, అంటే ప్రతి సచివాలయ పరిధిలో వీలైనంత వరకు గోడౌన్లు నిర్మించాలనేటువంటి ఆలోచనతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ తీసుకొచ్చి ఈరోజు డ్రైయింగ్ ప్లాట్ఫారం, అదేవిధంగా 500 మెట్రిక్ టన్నులు కలిగినటువంటి గోడౌన్లని ఈరోజు నిర్మిస్తున్నాం. వాటికి సంబంధించి రైతాంగానికి ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన వెంటనే ధరలు తగ్గుముఖంలో ఉంటాయో వెంటనే వాటిని స్టోర్ చేసుకుని అక్కడ మరలా రేటు వచ్చినప్పుడు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించడానికి వీలుగా ఈరోజు ఆ గోడౌన్లు కూడా వీలైనంతవరకు ప్రతి సచివాలయ పరిధిలో నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మొదటి ఫేజ్ ప్రారంభించాం. పూర్తయిన వెంటనే 2వ ఫేజ్ కూడా ప్రారంభిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో గోడౌన్ల సామర్థ్యం పెరిగి, నిల్వ సామర్థ్యం పెంచి, దాని ద్వారా రైతాంగ అవసరాలు తీర్చడం, రైతాంగ ఉత్పత్తులను నిల్వ ఉంచుకుని వాటి ద్వారా ఒక పక్క ఈరోజు ఏదైతే గోడౌన్లు ఉన్నాయో వీటిని కానీ ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ని కానీ ఆర్బీకేలకి అనుసంధానం చేస్తున్నాం. కాబట్టి ఆర్బీకే అనేటువంటిది బ్యాంకింగ్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తుంది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎంతంత స్పేస్ అవైలబిలిటీ ఉందనేటువంటిది కూడా ఈరోజు వేర్ హౌసింగ్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఆర్బీకేస్కి అనుసంధానం చేస్తున్నాం. దాని ద్వారా రైతాంగ అవసరాలు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఈరోజు రైతాంగ అవసరాలు తీర్చాలనేటువంటి లక్ష్యంతో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం. సాగునీరు అందిస్తున్నాం, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి సీడ్ దగ్గర నుంచి సేల్ దాకా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం.
గిట్టుబాటు ధర కల్పించాలి అంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచేటువంటి సౌకర్యం కల్పించాలి, గిడ్డంగుల అవసరం ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు విరివిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతాంగ అవసరాల కోసం ఈరోజు గోడౌన్లు నిర్మిస్తున్నాం. ఒక పక్క కోఆపరేషన్ డిపార్ట్మెంటు సహకార వ్యవస్థ ద్వారా గోడౌన్లు నిర్మించడంతో పాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నటువంటి గోడౌన్లు విస్తరించడం, ఆధంగా గోడౌన్లు నిర్మించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్ని మౌలిక సదుపాయాలు, ఈరోజు మనం ఉన్నటువంటి గోడౌన్ చూస్తే మట్టి రోడ్డు మెటల్ రోడ్లు కాకుండా పూర్తిగా వీటికి బీటీ రోడ్లు వేసి ఎవరన్నా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఈరోజు సులభతరంగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాకపోతే పాపం అందరం తెలిసినటువంటి విషయం, ఎప్పుడైతే రైతాంగ అవసరాలు తీరుస్తున్నామో రైతాంగానికి సంబంధించి పనిచేస్తున్నామో ప్రతిపక్ష పార్టీలు బురద జల్లనేటువంటివి ఉధృతం చేసే నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి పరిస్థితి. ఎట్ట తయారయ్యారంటే రైతులకి మొన్న జరిగినటువంటి సీజన్లో ఒక్కరికి కూడా మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి రోడ్డు ఎక్కినటువంటి సందర్భం లేదు. అయినా ఆయన ఎవరిన ఒక ఆయన లేపడం మీటింగుల్లో, ఆయన 1,050 కేజీలు తీసుకున్నాడు అని చెప్పి చెప్పడం, దానిని సోషల్ మీడియాలో పెట్టుకుని, అంటే పిల్లవాడు కూడా ఏందబ్బా ఇంత చందాలమని హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. కాబట్టి రైతాంగ అవసరాలు తీరుస్తున్నాం, రైతాంగానికి సంబంధించి అన్ని విధాల అండగా నిలుస్తున్నాం, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు, ఈరోజు రైతాంగానికి సంబంధించి ప్రతి దగ్గర ఎక్కడన్నా గిట్టుబాటు ధర లేదు అంటే వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నాం. ఈరోజు జోక్యం చేసుకున్నాం, పసుపుకు సంబంధించి 6,000 చిల్లర లెక్కన కొన్నాం, ఈరోజు 11,000 లెక్కన అమ్మేటువంటి అవకాశం ఏర్పడింది. మార్కెట్ లాభాల్లో ఉంది, ఈరోజు రైతులకు అండగా నిలుస్తున్నాం, అన్ని వ్యవస్థలు ఈరోజు లాభాల్లో నడిపిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా అన్ని విషయాల మీద జాగ్రత్త తీసుకుంటున్నాం. చివరికి టమోటా విషయంలో కూడా ఏదైతే రేటు 200 రూపాయలు 234 రూపాయల దాకా వెళ్ళిందో వినియోగదారుడి మీద భారం పడకూడదు, రైతులకు ఆదాయం రావాలా, వినియోగదారుడికి భారం పడకూడదని 50 రూపాయలకి ఆ సబ్సిడీని భరించుకున్నాం. ఈరోజు మరలా వినియోగదారులకి ఊరట కలిగించేటువంటి విధంగా రేట్లు కూడా తగ్గుముఖం పడ్డాయి, ఉత్పత్తి పెరిగింది కాబట్టి ఉత్పత్తి మార్కెట్లో లభిస్తుంది కాబట్టి అన్ని రకాల ఇటు వినియోగదారుని ఇటు రైతుని ఇద్దరిని సమన్యాయం చేస్తూ ఇద్దరు సంబంధించినటువంటి అభివృద్ధి అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి వ్యవస్థలని అన్ని రకాల రూపకల్పన చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకించి ఇది ఒక అధికారిగా కాకుండా నా స్నేహితుడిగా ఉన్నటువంటి శ్రీకంఠనాథ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి మేనేజింగ్ డైరెక్టర్ నుంచి మరలా ఈరోజు పాపం ఈ సంస్థని వదిలి వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కాబట్టి IFS అధికారి కాబట్టి ఆయన మరలా ఆయన మాతృ సంస్థకు వెళ్ళిపోతున్నా సరే దీనిని తొందరగా పూర్తి చేశాడు. కాంట్రాక్టర్ పంకజ్, అనేక రోడ్డు కాంట్రాక్టులు చేసినటువంటి పంకజ్ రెడ్డి ఈరోజు దీన్ని బాధ్యతగా తీసుకుని మిగతా అన్నీ సగాటుకు వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేసి నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేయించేటువంటి అవకాశం కల్పించారు. కాబట్టి వీళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రైతాంగ అవసరాలు తీరడానికి రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాల అన్ని రకాల అండగా నిలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి